హాయ్ ఫ్రెండ్స్, భారత్లో అత్యంత సంపన్న నటి ఎవరో తెలుసా మీకు? మనకు ఐశ్వర్యరాయ్ అంటే తెలుసు. ఐశ్వర్యరాయ్ మరి ఆస్తుల విలువ తెలుసా? అసలు ఆస్తుల విలువ తెలిస్తే మీరు అవాక్కవ్వటం ఖాయం. నటీమణుల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవటానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం దీపికా పడుకునే, అలియా భట్, కత్రినా కైఫ్ వంటి నటీమణులు బాలీవుడ్ను శాసిస్తున్నారు. నయనతార, సమంత, రష్మిక తదితరులకు సౌత్ సినిమాల్లో మంచి డిమాండే ఉంది. దీపికా పడుకునే, అలియా భట్, కరీనా కపూర్ మరియు ప్రియాంక చోప్రా భారతదేశంలో టాప్ నటీమణులు. ఒక సినిమా కోటి రూపాయలు వసూలు చేస్తారు. ఇక దక్షిణాదిలో అత్యంత సంపన్న నటీమణుల్లో నయనతార ఒకరు. అయితే వీరంతా ధనవంతులైన నటీమణులు కాదు. ఐశ్వర్యరాయి 2000 సంవత్సరం మధ్యకాలంలో నుండి భారతదేశపు అత్యంత సంపన్న నటిగా చలామణవుతోంది. ఈమె మొత్తం ఆస్తుల విలువ 776 కోట్లు ఉన్నాయట. ఐశ్వర్య తన కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్కి ఎన్నో హిట్ చిత్రాలను అందించింది. తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. ఐశ్వర్య కూడా అనేక ప్రకటనల ద్వారా కోట్లు సంపాదించింది. ఇది కాకుండా నటి అనేక వెంచర్లలో పెట్టుబడి పెట్టిందట. దీంతో సినిమాలు నటించకుండానే ఐశ్వర్య కోట్ల రూపాయలు సంపాదించింది. ఐశ్వర్య తర్వాత అత్యంత సంపన్న నటి ప్రియాంక చోప్రా. మీడియా కథనాల ప్రకారం ప్రియాంక ఆస్తుల విలువ 600 కోట్లు. దీపికా పడుకునే 3వ స్థానంలో ఉంది. దీపిక ఆస్తి వచ్చేసి 550 కోట్లు. అలియా 3వ స్థానంలో ఉంది. ఆమె ఆస్తుల విలువ 500 కోట్లు. కానీ ఆమె ఆస్తులు మాత్రం కోట్లలో ఉన్నాయి. ఆ రిచెస్ట్ హీరోయిన్ మరెవరో కాదు, నీలి కళ్ళ సుందరి ఐశ్వర్య బచ్చన్. మరి ఐశ్వర్య బచ్చన్ ఆస్తుల విలువ అందరికంటే ఎక్కువ. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, 776 కోట్లు ఐశ్వర్యరాయ్కి ప్రాపర్టీ ఉందట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. బీరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బీరన్ టీవీ.